ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. దాదాపు అన్ని జట్లకు ఒకటి రెండు మ్యాచ్లు పూర్తయితే 14 కోటా మ్యాచ్లు ముగుస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటికీ ప్లే ఆఫ్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన 4 బెర్త్ కోసం డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ కథ కంచికి చేరింది. మరి పంజాబ్, ముంబై, రాజస్థాన్, కోల్కతా జట్లలో 4 బెర్త్ ఖాయం చేసుకునే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. కోల్కతా జట్టు రాజస్థాన్ జట్టుపై ఆడనుండగా పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. కాబట్టి పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ పై గెలిస్తే 4 బెర్త్ ఖాయమైనట్లే. ఒకవేళ రాజస్థాన్ పై కోల్కతా గెలిచి ముంబై ఇండియన్స్ కూడా మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే మెరుగైన రన్ రేట్ ఆధారంగా కోల్కతా, ముంబైలలో ఒక జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. అలా కాకుండా మిగిలిన 2 మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ గనుక గెలిస్తే రాజస్థాన్ టాప్ 4లో చోటు దక్కించుకుంటుంది. పంజాబ్ కంటే కూడా మిగిలిన 3 జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్ ను పరిశీలిస్తే అందరికంటే కోల్కతాకు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.